మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని, దేవుని కృప అనుభవిస్తూ ఉన్నారని మేము నమ్ముతూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ప్రోత్సాహాన్ని కలిగించేవిగాను, ఆదరణ, నెమ్మది, ఆధ్యాత్మిక ధైర్యము, నిరీక్షణ మీలో కలుగజేస్తున్నాయని నమ్ముతూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 1:4 ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయాళుడా, కనికర సంపన్నుడా, నీకు వందనాలు. మేము చదివిన ఈ లేఖనంలో నుండి మా ఆధ్యాత్మిక జీవితానికి, భౌతిక జీవితాలకు అవసరమయ్యున్న మీ శ్రేష్టమైన సంగతులు మాకు బోధించండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరు మంచి బోధకులై ఉన్నారు. మీరు మాతో మాట్లాడినప్పుడు మేము జీవించబడతాము, మేలు పొందుతాము, కృప వెంబడి కృపను అనుభవిస్తాము. నాయన, మీరు మాతో మాట్లాడండి, మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. మనం చదివిన ఈ వాక్య భాగంలో నెహెమ్యా జీవితంలో నుండి శ్రేష్టమైన 3 అనుభవాలను ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 1:1 భక్తుడైన నెహెమ్యా జీవితంలో ఈనాటి మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరమైన 3 శ్రేష్టమైన సంగతులు ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 1:4 మనం నెహెమ్యా దేవుని సన్నిధిలో కూర్చుండి ఉపవాసంతో ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చదివాం. ఈ 1 నెహెమ్యా ఎందుకు ఉపవాసంతో ప్రార్థనాపూర్వకంగా దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు అంటే, అతనికి ఒక వార్త వినబడింది. ఏమిటి ఆ వార్త? 1:3 నెహెమ్యా గ్రంథం 1:3 వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది అనే వార్త నెహెమ్యా భక్తుడు విన్నాడు. ఆ మాట విన్న వెంటనే దుఃఖముతో దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. ప్రాకారము పడిపోయిన వార్త విని నెహెమ్యా దుఃఖించాడు. నెహెమ్యా జీవితంలో మనం నేర్చుకునే మొట్టమొదటి అనుభవం, మన ఆధ్యాత్మిక జీవితానికి మేలు కలగజేసే అనుభవం ఇదే. యెరూషలేము ప్రాకారము పడద్రోయబడినది అని విన్న నెహెమ్యా ఆ విషయమై దుఃఖముతో దేవుని పాదాల దగ్గర కూర్చొని విజ్ఞాపన చేశాడు. ప్రాకారము పడిపోవడం పట్టణానికి,
పట్టణంలో జీవించే ప్రజలకు క్షేమం కాదు. ప్రాకారం లేని పట్టణమైనా, ప్రాకారం లేని ఇల్లైనా అది క్షేమకరమైన స్థలం కానే కాదు. ప్రాకారము అనేది భద్రతకు సూచనగా ఉంది, ప్రాకారము అనేది కాపుదలకు సూచనగా ఉంది. ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే మన జీవితంలో అనేక ప్రాకారాలు పడిపోయిన అనుభవం పలుమార్లు మనకు కలుగుతూనే ఉంటుంది. కొంతమంది అంటారు, మేము గతకాలంలో ఎంతోమందికి ఆర్థిక సహాయం చేశామండి, కానీ ప్రస్తుతం మేమే ఆర్థికంగా నష్టపోయి మాకెవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నామండి అంటారు. అంటే వాళ్ళ జీవితంలో ఆర్థిక సమృద్ధి అనే ప్రాకారం పడిపోయింది. కొందరు అంటారు, ఒకప్పుడు మేము చాలా ఆరోగ్యంగా జీవించాం, హాస్పిటల్కి వెళ్ళడం అంటే ఏమిటో మాకు తెలియదు, కానీ ఇప్పుడు అనారోగ్యాల పాలైపోయాం, ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం మమ్మల్ని బాధిస్తూనే ఉంది, హాస్పిటల్కి మందులకు ఎంతో ఖర్చు పెట్టేస్తున్నాం అని చెప్తారు. అంటే వాళ్ళ జీవితంలో ఆరోగ్యము అనే ప్రాకారం పడద్రోయబడింది. అలాగే కొంతమంది, ఒకప్పుడు మా కుటుంబంలో ఎంతో సంతోషం ఉండేది, ఆనందం ఆశీర్వాదం ఉండేది, మేమందరం కలిసి ఉండేవాళ్ళం, అందరం కలిసి సంతోషించేవాళ్ళం, ఒకరిని ఒకరం ప్రేమించుకునేవాళ్ళం, ఒకరిని ఒకరం గౌరవించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మా కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, అంత బాధాకరమైన పరిస్థితి అండి, మా కుటుంబ జీవితమే ఒక నరకంలాగా ఉంది అంటారు. అంటే ఆ కుటుంబ జీవితంలో ఆనందము అనే ప్రాకారం పడద్రోయబడింది. ప్రాకారం పడద్రోయబడినప్పుడు ఇటువంటి అనర్థపు అనుభవాలు, ప్రతికూలపు అనుభవాలు, బాధాకరమైన అనుభవాలు మనం అనుభవించాల్సి వస్తుంది. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ప్రాకారము పడద్రోయబడిన అనుభవాలు కూడా అనేకులకు కలిగి ఉంటారు. కొందరు విశ్వాసులు చెప్తూ ఉంటారు, రక్షణ పొందిన ప్రారంభంలో ఎంతో ప్రార్థన చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మేమంతగా ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం. అంటే వాళ్ళ ప్రార్థనా జీవిత ప్రాకారం పడద్రోయబడింది. రక్షణ పొందిన తొలి రోజుల్లో ప్రభువుని ఎంతగానో నమ్మాం, కానీ ఇప్పుడు మా విశ్వాసము బలహీనమైపోయింది అని చెప్తారు. అంటే వాళ్ళ విశ్వాసం అనే ప్రాకారం పడద్రోయబడింది. మరి కొందరు అంటారు, రక్షణ పొందిన ఆ తొలి రోజుల్లో ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి దేవుని మీదనే ఆధారపడేవాళ్ళమండి, కానీ ఇప్పుడు దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం, మనుషులను ఆధారం చేసుకుంటున్నాం, బంధువులను స్నేహితులను అయిన వారిని ఆశ్రయిస్తున్నాము అంటారు. దేవుని మీద ఆధారపడడం అనే ఆ శ్రేష్టమైన ప్రాకారం వారి జీవితంలో పడద్రోయబడింది. ఒకప్పుడు దేవుని యందు భయభక్తులతో ఎంతో పరిశుద్ధంగా మేము జీవించాం, కానీ ప్రస్తుతం ఫలానా పాపంలో ఉండిపోయాం, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాం అని బాధపడేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే పరిశుద్ధత అనే వారి ప్రాకారము పడద్రోయబడింది. ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళితే ఆత్మ సంబంధంగానే కానివ్వండి, ఆరోగ్యపరంగానే కానివ్వండి, ఆర్థికంగానే కానివ్వండి, కుటుంబపరంగానే కానివ్వండి, ప్రాకారములు పడద్రోయబడిన అనుభవాల్లో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. మరి
నెహెమ్యా మనకి ఏం పాఠం నేర్పిస్తున్నాడు? ప్రాకారము పడిపోయిన వార్త విని దుఃఖముతో దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. ఈ నాలుగవ వాక్యంలో మన జీవితంలో దేవుని బిడ్డలంగా మారు మనసు పొంది యేసు రక్తంలో కడగబడిన విశ్వాసులముగా దేవుణ్ణి వెంబడిస్తున్న వారంగా జీవిస్తున్న మనం నెహెమ్యా వంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటే అది మనకు ఆశీర్వాదం. ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసాన్ని, పరిశుద్ధతను, నీతిని, యథార్థతను ఒకనాటి మంచి సాక్ష్యము అనే ప్రాకారాన్ని ఒకవేళ మనం పడగొట్టుకున్న అనుభవంలో మనం ఉన్నట్లయితే మరి పడిపోయిన ప్రాకారం తిరిగి కట్టబడడానికి కృప చూపించే దేవుని పాదాల దగ్గర దుఃఖముతో ప్రార్థనాత్మతో మనం కూర్చోవలసిన వారమై ఉన్నాం. ప్రాకారము పడిన వార్త నెహెమ్యా హృదయంలో దుఃఖాన్ని కలిగించింది. ఈ రోజున అనేక మంది ఆత్మీయ జీవితంలో ప్రాకారము పడిపోయిన స్థితిలో ఉన్న కొంచెం కూడా దుఃఖం లేకుండా పశ్చాత్తాప పడకుండా వారు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తద్వారా ఏమవుతుంది? అంతకంతకు కఠినమైన హృదయం వారిలో కలుగుతుంది. దేవునికి విరుద్ధంగా ఎలాంటి పాపం చేసినా ఇక వారి హృదయంలో భయము కానీ పశ్చాత్తాపం కానీ నేను చేస్తున్నది తప్పు అనే గ్రహింపు వారిలో కలగనంత కఠినమైన స్వభావం వారిలోకి వచ్చేస్తుంది. అందువల్ల నా జీవితంలో ఒకప్పటి పరిశుద్ధతను నేను కోల్పోతే, ఒకనాటి ప్రార్థనా జీవితాన్ని నేను కోల్పోతే, ఒకనాటి విశ్వాసపు అనుభవాన్ని నేను కోల్పోతే, ప్రాకారము పడద్రోయబడిన అనుభవం నేను కలిగి ఉన్నాను అని మొట్టమొదటిగా మనం దేవుని ఎదుట దుఃఖించాలి, ఆత్మ సంబంధంగా మనం చింతించాలి. అలాగనే కుటుంబంలో సంతోషం లేకపోయినా, ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య పరిస్థితులైనా, ఒకనాటి సమృద్ధి ఈనాడు మనం కోల్పోయినా, ఆ పడిపోయిన ప్రాకారం కొరకు మనం దుఃఖించవలసిన స్థలం ఒకటి ఉంది, వేదన పడుతూ వేడుకోవలసిన స్థలం ఒకటి ఉంది, అది దేవుని పాద సన్నిధి. రాజు ఆస్థానంలో ఒక ముఖ్యమైన హోదాలో ఉన్న నెహెమ్యా తీరిక చేసుకున్నాడు. కొన్ని దినాలు కేవలం దేవుని పాదాల దగ్గర కూర్చొని దుఃఖించాడు. ఈ రోజున జీవితం ఎంత బాధాకరంగా మారిపోతున్నా, పరిస్థితులు ఎంత కఠినంగా మారి వాళ్లను వేధిస్తున్నా, ఆత్మీయంగా నష్టపోతున్నా, ఆర్థికంగా కష్టపడుతున్నా, కుటుంబంలో నెమ్మది లేకపోయినా, అనేక మంది దేవుని పాదాల దగ్గర కూర్చోనే దేవుని మందిరంలో వారి పరిస్థితిని బట్టి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలిగిన తీరిక లేని పరిస్థితిలో మనుషులు ఉన్నారు. జీవిత ప్రయాణం భారంగా మారుతున్న, ఆధ్యాత్మిక జీవితం పతనమైపోతున్న మనుషులు ఈ దినాన దేవుని పాదాల దగ్గర కూర్చోలేనంత బిజీగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. నాకు ప్రార్థన చేయడానికి సమయం దొరకట్లేదండి. దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి వేడుకోవడానికి నాకు అస్సలు కుదరడం లేదండి. ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, పలానా పనుల్లో నేను బిజీగా ఉండిపోయానండి అని ఎంతోమంది మాట్లాడుతున్న మాటలు ఈ దినాన మనం వింటున్నాం. కానీ
ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర మనం కూర్చుంటామో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరావరణంలో మన మిగిలిన లోక సంబంధమైన విషయాలన్నీ ప్రక్కన పెట్టి పడిపోయినా పతనమైపోతున్నా బాధాకరమైన మన జీవిత అనుభవాలను బాగు చేయమని దేవుణ్ణి అడిగేందుకై మనం సహనంతో విశ్వాసంతో ఆయన పాదాల దగ్గర కొన్ని దినాలు మనం గడుపుతామో అప్పుడే ఆ అనుభవమే మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి అనేకులు ఎంతో వేదనతో ఉంటున్నారు, సమస్యలతో రోదిస్తున్నారు, ఆత్మీయ జీవితంలో కూడా అపజయాల పాలవుతున్నారు. కానీ ఆ పరిస్థితిని మార్చగలిగిన దేవుని పాదాల దగ్గర కొన్ని దినాలు కొంత సమయం ప్రత్యేకించుకొని వెసులుబాటు చేసుకొని దేవుని దగ్గర గడపడం అనేకులు చేయలేకపోతున్నారు. కాబట్టి మనం దేవుని పాదాల దగ్గర నెహెమ్యా వలె కొంతకాలం కొన్ని దినాలు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో సమయాన్ని గడపటం ఎంతో అవసరం. అనేక లోక సంబంధమైన కార్యక్రమాలలో కొన్నిసార్లు వ్యర్థమైన విషయాల కొరకు నిష్ప్రయోజనమైన సంగతుల కొరకు మనుషులు తమ కాలాన్ని సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. దేవుని ఎదుట మనం కూర్చుని ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తే ఎలాంటి సమస్యకైనా విడుదల కలుగుతుంది. పడిపోయిన ప్రాకారం లాంటి ఏ పరిస్థితి అయినా మరలా తిరిగి దేవుడు కట్టడానికి సామర్థ్యం కలిగిన వాడై ఉన్నాడు. మరి దేవుని పాదాల దగ్గర ప్రతిరోజు మీరు ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారు? వ్యక్తిగతంగా, కుటుంబంతో, సంఘపరంగా దేవునితో మీరు ఎంత సమయం గడుపుతున్నారు? క్రమంగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళుతున్నారా? ప్రతిరోజు మీ గృహంలో కుటుంబ ఆరాధన జరుగుతుందా? కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారా? మీరు వ్యక్తిగతంగా మీ గదిలో దేవునితో కొంత సమయం మీరు గడపగలుగుతున్నారా? బైబిల్ ధ్యానం చేయగలుగుతున్నారా? ప్రార్థన చేయగలుగుతున్నారా? ఉపవాసంతో సమయాన్ని గడపగలుగుతున్నారా? అలాంటి అనుభవం ఒకవేళ తగ్గిపోయినట్లయితే ఇప్పుడే దానిని సరిచేసుకోవాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. నెహెమ్యా జీవితంలో రెండవ అనుభవాన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథం 1:11 యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు, నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని. పడిపోయిన ప్రాకారాన్ని తిరిగి కట్టే పని కొరకు నెహెమ్యా ప్రేరేపణ కలిగి ఉన్నాడు. కాబట్టి తాను వెళ్ళి ఆ పని చేయడానికి రాజు మనవి ఆలకించి అంగీకరించేలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో ఆశ్చర్యకరమైన మాట ఏమిటంటే నెహెమ్యా దేవునితో అంటున్నాడు, దేవా, ఈ మహారాజు నాయందు దయచూపించి నేను వెళ్ళి ప్రాకారం కట్టే పనిలో నాకు సహాయం చేసేటట్లుగా మంచి మనస్సు మహారాజు గారికి ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే మహారాజు అనే మాట వాడడం లేదు, ఈ మనుష్యుడు అంటున్నాడు. తాను ఏ రాజు దగ్గర పనిచేస్తున్నాడో, ఏ రాజు వలన పోషించబడుతున్నాడో ఆ రాజును ఉద్దేశించి అంటున్నాడు, ఈ మనుష్యుడు అంటున్నాడు. అంటే ఎంత ఆశ్చర్యకరమైన అనుభవం చూడండి. కొన్ని దినాలుగా నెహెమ్యా ఎవరి పాదాల దగ్గర కూర్చున్నాడు? సర్వసృష్టికి, సమస్తానికి నిర్మాణకుడై పరిపాలిస్తున్న
మహారాజు సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుని పాదాల దగ్గర గడిపిన నెహెమ్యాకు ఈ భూమి మీద తనను పరిపాలిస్తున్న ఒక మహారాజు కేవలం ఒక మనుష్యుడే అని గ్రహించాడు. ఈ రోజున దేవుని సహాయం కంటే మనుషుల సహాయం కోసం పరుగులెడుతున్న వాళ్ళు ఈ మాట గుర్తిస్తే ఎంత బాగుండో కదా. భూమి మీద మహారాజైనా అధికారి అయినా చక్రవర్తి అయినా జ్ఞానం కలిగిన వాడైనా ఏ పదవిలో ఉన్నవాడైనా సమస్త సృష్టిని చేసిన మన దేవుని ఎదుట కేవలం మనుషుడే. ఎందుకంటే సర్వాధికారం కలిగిన వాడు మన దేవుడు, ఆయనకు సమస్తంపై అధికారం ఉంది. ఇక్కడ నెహెమ్యా తన జీవితంలో రెండవ ఆశీర్వాదకరమైన అనుభవాన్ని మనకు చూపిస్తున్నాడు. అదేమిటంటే సమస్య కంటే గొప్పవాడైన దేవునిని కన్నులారా చూడగలుగుతున్నాడు. నెహెమ్యా జీవితంలో మొదటి అనుభవం పడిపోయిన స్థితిని చూచి దుఃఖంతో దేవుని పాదాల దగ్గర గడిపాడు. రెండవ అనుభవం తన ముందు ఉన్న సమస్య కంటే గొప్పవాడైన దేవునిని తన మనోనేత్రాలతో చూస్తున్నాడు. తన ముందు ఉన్నది మహారాజైనా పడిపోయిన ప్రాకారమైనా మరి ఏదైనా కానీ ఇప్పుడు నెహెమ్యాకు ఇవన్నీ దేవుని ఎదుట చాలా చిన్నవిగా కనబడుతున్నాయి. ఎందుకంటే అప్పటికే కొన్ని దినాలుగా ప్రార్థన చేస్తున్నాడు సర్వలోకానికి మహారాజైన దేవుని పాదాల దగ్గర తన సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవునితో సమయాన్ని గడపక మనుషులతో మానవ సంబంధమైన వ్యవహారాల్లో తమ సమయాన్ని గడిపే వాళ్లకు దేవుడు చాలా చిన్నవాడిగా కనపడతాడు, దేవుడు అంత ప్రాధాన్యత లేనివాడిగా కనపడతాడు. కానీ ఎవరైతే విశ్వాసంతో దేవుని పాదాల దగ్గర తమ సమయాన్ని ఎక్కువగా గడుపుతారో దేవుని ప్రాధాన్యత ఏమిటో, దేవుని ఘనత ఏమిటో, దేవుని గొప్పతనం ఏమిటో, దేవుని శక్తి బలమేమిటో వారు స్పష్టంగా గ్రహించే హృదయాన్ని సంపాదించుకుంటారు. అందుకనే గొప్పవాడైన దేవుని ఎదుట తన ముందు ఉన్న మహారాజు కూడా ఒక మనుష్యుడే అని గుర్తించగలిగాడు. ఇక మూడవ అనుభవాన్ని మనం చూస్తే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. నెహెమ్యా ప్రార్థన చేశాడు, కొన్ని దినాలు దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు. రెండవ అనుభవం, సమస్య కంటే గొప్పవాడైన దేవుని వైపు చూశాడు, ఆ దేవుణ్ణే గణపరిచాడు. మూడవ అనుభవం, నెహెమ్యా నోరు తెరిచి రాజును సహాయం అడగకముందే రాజే స్పందించటం మొదలుపెట్టాడు. సహాయము అడగకముందే సహాయము చేసేవాడే స్పందించటం ప్రారంభమైంది. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. దేవుని పాదాల దగ్గర కొంత సమయం గడిపిన నెహెమ్యాకు గొప్పవాడైన దేవుణ్ణి గుర్తించి ఆయన కంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరని, సమస్య అయినా మనుషులైనా అధికారులైనా దేవుని ఎదుట అందరూ అల్పులేనని, దేవునికి అసాధ్యము అన్నది ఏదీ లేదని, ఆయనకు సమస్తము సాధ్యమేనని ఒక గొప్ప ధైర్యంతో నిబ్బరంతో నెహెమ్యా మరలా తన ఉద్యోగంలోనికి వెళ్ళాడు. రాజు సముఖంలో నిలబడ్డాడు, రాజుకు గిన్నె అందిస్తున్నాడు. ఇంకా తన హృదయములో నుండి దేవుని ఎదుట తాను అడిగిన మనవి గురించి రాజు దగ్గర ఇంకా నెహెమ్యా ప్రస్తావించలేదు. కానీ నెహెమ్యా అడగక మునిపే రాజే తన మట్టుకు తాను స్పందించి నెహెమ్యాను అడిగి సంగతి ఏంటో తెలుసుకుంటున్నాడు. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు. ఆయనను ఆశ్రయించిన వారికి, ఆయన పాదాల దగ్గర కూర్చున్న వారికి
ఆయనే సహాయం పంపిస్తాడు. ఆయనే వారికి సహాయకుడై వారి కార్యము నెరవేర్చడానికి ఆయన సిద్ధపడిపోతాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మీ జీవితంలో పడిపోయిన స్థితి, పాడైపోయిన స్థితి, కూలిపోయిన స్థితి, అంత తారుమారైపోయిన స్థితి ఉందా? నెహెమ్యా వలె దేవుని పాదాల దగ్గర కూర్చోండి. కొంతకాలం, కొంత సమయం ప్రత్యేకంగా దేవునితో గడపండి. దేవునికి మొరపెట్టండి, దుఃఖించండి, కన్నీళ్లతో ఆయనను వేడుకొనండి. ఆయన మీ కార్యము సఫలం చేస్తాడు. రెండవది, సమస్య కంటే గొప్పవాడు దేవుడని, దేవుని కంటే గొప్పవాళ్ళు ఎవ్వరూ లేరని. మనుషులను నమ్ముకున్నట్టుకంటే, రాజులను నమ్ముకున్నట్టుకంటే ఆయనను ఆశ్రయించడమే మేలని ఆయనను ఘనపరచండి, ఆయనను మహింపరచండి. మూడవది, సహాయము మీ యొద్దకే వస్తుంది. సహాయం చేసే దేవుడు మిమ్మల్నే దర్శిస్తాడు, గొప్ప ద్వారం తెరుస్తాడు, మీ పరిస్థితిలో ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ, మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, నెహెమ్యా జీవితంలో నుండి మూడు శ్రేష్టమైన అనుభవాలు మాకు నేర్పించారు. కనుక మా జీవితంలో కష్టంలో, ఇబ్బందిలో, ఆవేదనలో సమస్యలు ఎక్కువై మమ్మల్ని వేధిస్తున్న వేళ నీ పాదాల దగ్గర కూర్చుని నెహెమ్యా వంటి గ్రహింపుతో నిన్ను అడిగి సమస్తమును ధారాళముగా పొందుకొని సంతోషించి నిన్ను మహిమపరిచే అనుభవం మాకు ఇవ్వమని, దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో నీ వాక్యాన్ని వింటున్న మా ప్రియులందరినీ, వారి కుటుంబాలను దీవించి, వారి కన్నీరు తుడిచి, వారి వేదనలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నీవే తోడైండి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.